గురువారి ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము. ఓకే గురుగారు, స్వామివారి దర్శనం అయిందా? జై శ్రీమన్నాయన, ఓం నమో వెంకటేశాయ నమః. స్వామివారి దర్శనం ఈరోజు ఎన్నడలేని విధంగా మేము సేవించుకున్నాము. స్వామివారి అసలు పాదాలు ఎప్పుడు అవు పడతాయా లేదు, ఈరోజు చక్కగా స్వామివారి పాదాలను సేవించుకున్నాం. మా జన్మ చరితార్థం అయింది ఈరోజు, కానీ చాలా చక్కగా ఇక్కడ కూడా ఈరోజు జరిగిన దర్శనం ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే భక్తులను తోపులాట లేకుండా స్వామిని సేవించుకునే అదృష్టం మాకు కలిగింది, చాలా సంతోషం. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామివారు? కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ మధ్యన చాలా మేము సేవించుకున్నాం. భక్తుడికి సులభంగా అర్థమయ్యేటట్టుగా సేవించుకుంటున్నట్టుగా చేశారు, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రసాదాలు కోసం ప్రసాదాలు చూస్తాం, చాలా మంచిగా ఇంత అసలు క్రౌడ్ లేకుండా కూడా పోగానే దొరికే ఒక సదుపాయం కల్పించినారు. మొత్తానికి ఈ యొక్క తిరుమల దేవస్థానం వారికి మేము అందరం కూడా చాలా కృతజ్ఞత తెలుపుతున్నామండి, చాలా సంతోషం అనిపి. గురువర్య, మీరు వార్తల్లో చూసుంటారు స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వినుంటారు, ఏంటి అది విన్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే బాధ కలిగిందా లేదంటే ఆవేదన? అంటే కొంత బాధ ఆవేదన కలిగింది. స్వామివారికి ఇలా జరుగుతాయి అంటే స్వామి అన్ని చూసుకుంటాడే అని మేము అనుకున్నాము. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి, శిక్ష రక్షణ దుష్ట శిక్షణ అంటారు కదా, ఆయన చూసుకుంటాడని మేము అనుకున్నాం. అంతకంటే వేరేం మేము అనలేము స్వామి గురించి. స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించారు కదా మీరు ఇప్పుడే, ఎలా ఉంది రుచి? చాలా బాగుందండి, ఇప్పుడు చాలా బాగా మానసిక ఆనందం అనిపిస్తుంది కొద్దిగా. గతంలో ఎప్పుడు వచ్చారు గురుగారి? ఇప్పుడు దగ్గర దగ్గర జనవరిలో వచ్చి ఉంటాం మేము. ఓకే, జనవరిలో వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జనవరిలో వచ్చినప్పుడు మేము అంతా దీన్ని పరిశీలన చేయలేదు కదా, ప్రసాదం ప్రసాదం లాగానే తీసుకుంటాం అంతే తప్ప వేరే చేయం కదా. అంటే రుచి గానీ వాసన గానీ ఏదైనా వ్యత్యాసం కనపడి? భగవత్ ప్రసాదం ఏదైనా తీసుకోవాలనే మా ఉద్దేశం తప్ప దాని మీద లోపాలను మనం చెప్పేంత అర్హత మనకు లేదు. ఓకే, కాబట్టి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఈ లడ్డూల్ని స్వామివారి గర్భగుడిలోకి కూడా తీసుకువెళ్ళిన నేపథ్యంలోనే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తం కూడా ప్రోక్షణ చేస్తూ ఉన్నారు, ఏంటి ఈ ప్రోక్షణ కార్యక్రమాన్ని చూసారా మీరు ఈరోజు? వాడు మేము సేవించుకోలేదండి, మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి మేము సేవించుకోలేదు. భగవంతుడు అంతా ఆయనే చూసుకుంటాడు, ఆయన మీదే భారం ఇస్తాం. జై శ్రీమన్నారు. ఓకే, మరి లడ్డు గతంలోకి ఇప్పటికే ఉన్న తేడాలు వచ్చాయి అంటారా? తేడాలు వచ్చాయండి, అంతకుముందు అంత టేస్ట్ అనిపించి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఓకే ఓకే, మా లడ్డు ఇప్పుడు చూసుకుంటే మీరు టేస్ట్ క్వాలిటీ సైజు కూడా పెరిగింది అంటున్నారు, మరి వాస్తవమైనవన్నీ? వాస్తవం, అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు బాగానే చేస్తున్నారు, చాలా సంతోషం ఉంది. అట్లా చేసి మన ధార్మికంగా అన్నీ రావడం మనకి సంతోషం అనిపిస్తుంది. మరింత డెవలప్ హిందూతో మరింత డెవలప్ చేయాలని కోరుకుంటాం. బాగుందండి, ఇప్పుడైతే టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్లో అయితే ఇప్పుడైతే మనము ఇది ప్రాబ్లం ఉందని చెప్పేటట్టు ఏం లేదండి, బాగానే ఉంది. శ్రీవారి భక్తుడిగా యొక్క కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? చాలా బాగుందండి, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇది ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి ఏం లేదు, అంత బాగానే ఉంది. నేతాలకు వ్యత్యాసం అయితే క్లియర్ కనపడిగా కనిపించింది. ఓకే, రుచి? రుచి కూడా తేడా పడింది, ఇది వరకు అంటే ఇప్పుడు తేడా పడింది. ఇది వరకు కొద్దిగా ఇప్పుడు బాగున్నది, ఇంకా ఇది వరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఓకే ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను, కానీ ఇది వరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. ఓకే, లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటి రుచి కూడా ఉండేది కదా? రుచి కూడా ఉండదు కదా, అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవుని గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది, కానీ గతంలో నిల్వన దాట్లా లేదు, ఒకరోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది. కానీ ఇప్పుడు చూడుస్తూ ఉండాలి, ఇప్పుడు మరి ఇప్పుడు టేస్ట్ అయితే తేడా పడింది, చూద్దాం ఇప్పుడు. రుచి చూసారు కదా ఎలా ఉంది? బాగా ఉన్నది, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? మంచిగానే ఉంది. సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. అన్న ప్రసాదాలు ఉంది, క్వాలిటీ బాగానే ఉంది. దర్శనం అయిందా మీకు కూడా? లడ్డు పట్ల ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాము. ఇక్కడ అన్నప్రసాద్ ఎలా ఉంది, క్వాలిటీ ఉందా? అన్నప్రసాద్ క్వాలిటీ ఉంది. మొత్తంగా శ్రీవారి తిరుమలలో సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా? సదుపాయాలు బాగున్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదు. లడ్డు గతంలో ఇప్పటికి తేడాలు ఏమైనా కనిపిస్తున్నాయి? లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగుందండి, ఫ్రెష్ గా ఉంది. బాగుందండి. ఇప్పుడు మొత్తంగా లడ్డూలో చాలా మార్పులు చేసుకోవడం, చాలా స్వచ్ఛంగా నెయ్యి కలుపుతున్నారు అంటారు, అవన్నీ మార్పులు అన్ని కూడా కనిపిస్తున్నాయి మరి మీకు? అవునండి, స్మెల్ కూడా బాగుంది, ఆ ముడితే కూడా సాఫ్ట్ గా ఉంది, బాగుంది. మరి ఇక్కడ శ్రీవారి భక్తులకి ఇక్కడ కల్పించే సదుపాయాలు అన్ని కూడా బాగున్నాయి, అన్నప్రసాదం కావచ్చు, అదే విధంగా భక్తులకి లైన్ నిలబడ్డానికి పాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే మేము క్యూలో వచ్చేటప్పుడు ఆ ఫుడ్ అదంతా సర్వ్ చేస్తూ ఉంటారు, అదంతా బాగుంది. మీరు ఒక భక్తుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు?
బాగుందండి. మొత్తానికి లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అప్పుడు ఇప్పటికి? అప్పుడు ఇప్పుడు బాగుంది ఇప్పుడు లడ్డు టేస్ట్. ఇప్పుడు ఏమేమి తేడాలు గమనించారు ఇప్పుడు అసలు? ఏమండి లడ్డులు ఇప్పుడు ఏమేమి బాగున్నాయి? నెయ్యి ఇవన్నీ బాగానే ఉన్నాయి. నెయ్యి అంత బాగుంది, టేస్ట్ బాగుంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి లడ్డులో? అప్పటికిప్పటికి కొంచెం ఇప్పుడు స్మెల్ గిల్లంతా ఇదైంది. లడ్డు పట్ల ఇప్పుడు ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాము. ఇక్కడ అన్నప్రసాద్ ఎలా ఉంది, క్వాలిటీ ఉందా? అన్నప్రసాద్ క్వాలిటీ ఉంది. మొత్తంగా శ్రీవారి తిరుమలలో సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయా? సదుపాయాలు బాగున్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది? లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? లడ్డు బాగుంది, అంటే చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ మొత్తం సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి తిరుమలలో? అంత బాగానే ఉంది, ఎటువంటి లోపల లేవు. అన్నప్రసాద్ క్వాలిటీ ఉందా? బాగుంది, బంగారులో ఉందండి. మొత్తం ఇక్కడ శ్రీవారి భక్తులుగా మీరు ఇబ్బందులు పడ్డారు? అన్ని బాగానే ఉంది. ఇబ్బందులు లేదు, బాగానే వచ్చాము. ఇదివరకు కొంచెం కష్టంగా ఉండదు, ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉంది. ఇదివరకు పోల్చుకుంటే ఇక్కడ బాగుంది, ఇప్పుడు బాగుంది, ఫ్రీగా ఉన్నాయి. ఇదివరకు ఇబ్బందులు మీకు? ఇబ్బంది అండి, ఇదివరకు లైన్లో ఎక్కువ ఉండవలసి ఉంది, ఇప్పుడు కొంచెం స్పీడ్గా అవుతుంది. మొత్తం బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, క్లీనింగ్ మెయింటెనెన్స్ బాగుంది, అంతా బాగుంది, సెక్యూరిటీ పరంగా అంతా బాగానే ఉంది. లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? బాగుందండి ఇప్పుడు. మొత్తంగా నెయ్యి వాసన ఇవన్నీ గతంలో కానీ ఇప్పుడు బాగున్నట్టేనా? గతం కంటే ఇప్పుడు బాగుంది లడ్డు కూడా. గతంలో మెత్తగా ఉండి లడ్డు కొంచెం 4 రోజులకే పాడైపోయేది, ఇప్పుడు బాగుంది లడ్డు. గతానికి ఇప్పటికి ప్రధానమైన మార్పులు ఏంటి లడ్డులో గతంలోకి ఇప్పటికి? ఆయిల్ ప్రాబ్లం అని చెప్పిన ఇంత ముందు చెప్పారు మనకు, నెయ్యి వాసన దానివల్ల కొంచెం తేడా ఉంది ఇప్పుడు. ఇప్పుడు అన్నప్రసాదం క్వాలిటీ ఇక్కడ తిరుమల నిర్వహణ మెయింటెనెన్స్ బాగుంది, అన్ని ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు బాగుందండి, ఇంకా మెరుగుపరచాలని మేము అందరం కోరుకుంటాం. ఇంతకుముందు కంటే కూడా అన్నదాన కార్యక్రమం దగ్గర కూడా బాగుందండి. స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది మీకు? స్వామివారి దర్శనం కూడా ఇంతకుముందు కంటే కూడా బాగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంది. చాలా స్వేచ్ఛగా ఇప్పుడు భయం లేకుండా తింటున్నారు? స్వేచ్ఛగా ప్రశాంతంగా తింటూ ఉన్నారండి. ఇంతకుముందు లడ్డు కొంచెం 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండేది కాదు, మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగుంటుంది, 4-5 రోజులు ఉన్నా కానీ పాడు కాకుండా. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడైతే లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రజలకు అడిగితే ఇస్తున్నారు. ప్రజలు అయితే బాగానే ఉందండి, ఫెసిలిటీ చాలా చేంజ్ వస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందుకు వచ్చినప్పుడు కొంచెం అకామిడేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ ఓకే అయిందండి, సూపర్ అండి. ఇప్పుడైతే ప్రజెంట్ సూపర్, నాన్ సూపర్ అండి. శ్రీవారి దర్శనం బాగా అయింది? బాగా జరిగిందండి, క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న సౌకర్యాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము మధ్యాహ్నం నిత్యాన్నదానంలో కూడా భోజనం చేసామండి. మేము పలుమార్లు వచ్చాం కానీ ఇవాళ తిన్నంత రుచికరంగా అయితే భోజనాలు ముందు ఉండేవి కాదు, ఇప్పుడు చాలా బాగున్నాయి. దర్శనం కూడా బాగుంది, అందులోనూ లడ్డు మాత్రం బాగా చెప్పుకోవాల్సిన విషయం అండి. క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది లడ్డు. లడ్డు అప్పటికిప్పటికి తేడా ఏం గమనించారు? తేడా ఏంటంటే అండి, రుచి బాగుంది, ప్లస్ వెయిట్, లడ్డు వెయిట్ కూడా క్రితంతో పోలిస్తే ఇప్పుడు బాగుంది. అప్పుడు తీసుకెళ్తే డ్రై అయిపోయి, గుళ్ళో నుంచి మన కౌంటర్లో నుంచి తెచ్చేటప్పటికే డ్రై ఉండేది, ఇప్పుడు అలా లేదండి, బాగా నెయ్యి వేసినట్టు బాగా ఉంది. గతానికి ఇప్పటికి మీరు తిరుమలలో అన్నప్రసాదం నాణ్యతలో కావచ్చు, అదే విధంగా భక్తులకి క్యూల నుంచి పాలు కూడా ఇస్తున్నారు, వాటన్నిటి సంబంధించిన మార్పులు ఏమేమి గమనించారు? మేము క్రితం సారి దర్శనానికి వచ్చినప్పుడు మేము ఈ పాలు ఇవన్నీ కొన్నిసార్లు తీసుకున్నాం కానీ అంత నాణ్యత లేవండి. ఇప్పుడు తీసుకున్న దాంట్లో పాలు కానీ, ఇప్పుడు లాస్ట్ టైం మేము సాంబార్ అన్నం అటువంటి ఏం తినలేదండి. ఇవాళ ఇప్పుడు మేము పాలు తీసుకున్నాము, సాంబార్ అన్నం తీసుకున్నాము. మొత్తానికైతే క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది, లడ్డు నాణ్యత కూడా చాలా బాగుంది, చాలా సంతోషకరంగా సంతృప్తికరంగా ఉంది. బాగా క్వాలిటీ బాగుంది, టేస్ట్ ఉంది, బాగుంది. మామూలుగా ఉండే ఇంత టేస్ట్ ఉండేది. లడ్డులో మార్పులు వచ్చాయి? మార్పు, చాలా మార్పు వచ్చింది, బాగుంది. లడ్డుతో పాటుగా ఈ యొక్క శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మార్పులు వచ్చాయా? బాగు, అన్నిట్లో బాగుంది, ఫుడ్ బాగుంది, అన్న ప్రసాదం బాగుంది, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు టేస్ట్ లేదు, ఇప్పుడు టేస్ట్ బాగుంది, చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ కూడా మంచిగా చూపుతున్నారు లడ్డు పైన, మంచిగా క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, బాగున్నాయి. అన్ని సిస్టమేటిక్, అప్పటికన్నా ఇప్పుడు చాలా సిస్టమేటిక్ ఉంది, మంచిగా నీట్నెస్ కూడా బాగుందండి. ఇప్పుడు తిరుమలలో సదుపాయం ఎట్లా ఉందండి మొత్తానికి? చాలా బాగుంది బ్రదర్, ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు దర్శనం కూడా హ్యాపీగా జరిగింది. లడ్డు క్వాంటిటీ బాగా ఇచ్చారు, లడ్డు తింటా అంటే పూర్వవైభవం మళ్ళీ తిరిగి వచ్చిందని ఆనందంగా ఉంది మాకు. లడ్డు గతానికి ఇప్పటికి మీరు అసలు ఏమేమి తేడాలు గమనించారు? ముందైతే తీసుకున్న వెంటనే ఇండిపెండెంట్ లడ్డు వస్తాండ, ఇప్పుడు ఫ్రెష్ లడ్డు ఇచ్చారు, ఇప్పుడు ఆనందంగా తీసుకుపోయి నా ఫ్యామిలీ మెంబర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరికి పంచుకుంటాయి లడ్డు. అంటే ఇప్పుడు భయం పోయిందంటారా? హ్యాపీగా ఉంది, అసలు భయమే లేదు ఇప్పుడు. లడ్డులో కూడా నెయ్యి వాసన ఇవన్నీ కూడా మరి మార్పు వచ్చిందా మరి మీరు చూసినప్పుడు? బాగా వచ్చింది. తిరుమలలో అన్నప్రసాదం క్వాలిటీ కావచ్చు, భక్తులు కల్పించే సౌకర్యాలు, మౌలిక వసతులు అన్ని మెరుగుపడ్డాయి, ఇప్పుడు సూపర్గా ఉన్నాయి, అన్నదానం కూడా బాగుంది. మొత్తంగా ఒక శ్రీవారి భక్తులుగా ఇప్పుడు తిరుమలలో జరిగినట్టు ప్రక్షాళన గురించి చేంజ్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది, ఇప్పుడే బాగుంది. ఏమేమి మార్పులు గమనించారు గతంలోకి ఇప్పటికి? ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది లడ్డు, తినేదానికి కొంచెం టేస్ట్గా ఉంది, బాగుంది. అది ఎట్ట ఉంది తెలియదు, అప్పుడు టేస్ట్ నార్మల్గా ఉండింది, బట్ ఇప్పుడు టేస్ట్ చేసేటప్పుడు కొన్ని డిఫరెన్స్ తెలిసాయి.
తెలుసు తెలుస్తుంది. కొంచెం డ్రైగా ఉంది లడ్డు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడే తినేసి వచ్చినాం అన్న ప్రసాదం, సాంబార్ తినేసి వచ్చినాం, అన్ని బాగుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఓకేదా, ఏం ప్రాబ్లం లేదు, బాగా మెయింటైన్ చేశారు, బాత్రూమ్ అంది క్లీన్ గా ఉంది, అన్ని బాగుంది కరెక్ట్ గా. 2 డేస్ గా ఇక్కడ ఉన్నాను, ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ ఇది అవ్వలేదు, అన్ని ఓకేగా ఉంది. ఇప్పుడు లడ్డు క్వాలిటీ కావచ్చు, టేస్ట్ అంతా ఎలా ఉంది ఇప్పుడు లడ్డు? సూపర్, ఇంకోటి తినేలాగా ఉందండి, చాలా బాగుంది లడ్డు, ఎక్సలెంట్. ఇటువంటి ఇప్పుడో చూసాము, ఇప్పుడు చూసాము ఇటువంటి లడ్డు గతంలో లేదా? గతంలో లేదా మొత్తంగా ఈ లడ్డులో తీసుకొచ్చిన గన్నే మాట మాట అంటే ఏం తేడా గమనించారు గతంలోకి ఇప్పుడు? టేస్ట్ ఆటోమేటిక్, టేస్ట్ పడితే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు టేస్ట్ ఫుల్ టేస్ట్, ఇందాక ఒకటి తీసుకున్నాం తిన్నాం, ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది, అలా ఉంది టేస్ట్. అంటే గతంలో తొందరగా పాడైపోయేది అంటున్నారు, నిల్వ ఉండేది అంటున్నారు, పొడి పొడి అంటారు, పాడైపోయేది టేస్ట్ ఉండేది కదా అసలు. ఇప్పుడు ఫుల్ టేస్ట్. మొత్తంగా ఇప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి. జనాలు చూసుకునేది కానీ, జనాలు పంపేది కానీ, ఈ ప్రసాద్ ఇచ్చే విధానం ఇంత చాలా ట్రబుల్ పడిపోయాను, తీసుకునే వాళ్ళు ట్రబుల్ పడిపోయాను, అంత టేస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సూపర్ టేస్ట్, ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బాగానే ఉన్నాయి లడ్డు, నెయ్యి క్వాలిటీ, లడ్డు సైజ్ కానీ, జీడిపప్పు క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. గత దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. నిండా ఇప్పుడు బాగుండాయి, వాసన నెయ్యి అన్ని బాగుండాయి, బాదం పరుపు వేసి ఉండారు, నిండా చాలా బాగుండాయి, అన్న ప్రసాదం నిండా బాగుండేది. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది లడ్డు? ఇప్పుడు బాగుంది అండి, క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగానే ఉంది, టేస్ట్ ఇంత మునిపోమాటగా ఇప్పుడు లడ్డు మటుకు కాసుకుంది. సార్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా, ఇప్పుడు లడ్డులు ఏమైనా తేడా మీరు గమనించారా? గతంలో మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు, దగ్గరికి వచ్చినా సరే కానీ ఇప్పుడు సేవా సత్రం కాడ కాదు, పైకి కూడా చాలా కంపెట్ వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ముందు మేము కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్ఘం చేశారు, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అసమస్యంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచమేనే, మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమల అనే దాన్ని మరిసిపోయి ఎవరికాళ్లే నిమ్మక నేరెత్తినట్టు గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళు ఒక నిర్ణయాలతో ఎవరు కూడా తెలిసినా సరే దీన్ని ఖండిస్తాం మానేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, దీని మీద ఉన్న లోపాలని పసికట్టి ప్రతిదీ లాగుతున్నతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు, డిపార్ట్మెంట్లు కాదు, ఒళ్ళు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దానికాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకు కాదు, అన్నదానం కాడే కాదు, ప్రతి దానికాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా అలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి ప్రతిదీ కూడా. ఈ యొక్క కనబడే మార్పుని ఈ 5 సంవత్సరాల కాదు, ఈ యొక్క ధర్మం ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాని కోసం ఓడరాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు అయితే మనకి ప్రెసెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి.